హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డికే అరుణ బిజెపి నాయకురాలు వారి గురించి తెలుసుకుందాం డికే అరుణ గారు ప్రజెంట్ బీజేపీ లో ఉన్నారు వారు కాంగ్రెస్ పార్టీలో చేరతారనేది ప్రచారం జరుగుతోంది అది ఎంతవరకు నిజం అనేది తెలుసుకుందాం డికే అరుణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు రాష్ట్ర మాజీ మంత్రి గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు రెండు వేల తొమ్మిది శాసనసభ ఎన్నికల అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన తొలి మహిళా నేతగా పేరు సంపాదించారు డి గారు పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు రాజకీయాల్లో పేరు పొందినవే ఆమె తండ్రి సోదరుడు ఇది వరకు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందగా మామ భర్త గద్వాల నుంచి ఎన్నికయ్యారు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి ఒకసారి గద్వాల అసెంబ్లీ రెండు సార్లు ఓడిపోయినా రెండు వేల నాలుగులో తొలిసారి గెలుపొంది శాసనసభలో అడుగు పెట్టగా మళ్లీ రెండు వేల తొమ్మిదిలో రెండోసారి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్న తరహా పరిశ్రమల శాఖ నియమింపబడ్డారు డికే అరుణ ఈమె వయసు అరవై మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవై మే నాలుగున జన్మించారు ఈమెకు ముగ్గురు కుమార్తెలు ఈమె ఉండే నివాసం గద్వాల ఈమె రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు డికే అరుణ పంతొమ్మిది వందల తొంభై మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున చేతిలో మూడు వేల ఏడు వందల ఓట్ల తేడాతో ఓడిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ తరఫున అదే స్థానంలో పోటీ చేసి మళ్లీ పరాజయం పొందింది ఆ అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గద్వాల శాసనసభ స్థానంలో పోటీ చేసి టిడిపి అభ్యర్థి గట్టు భీముడు చేతిలో ఓడిపోయింది రెండు వేల కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసి విజయం పొంది తొలిసారిగా శాసనసభలో ప్రవేశించింది రెండు వేల నాలుగులో అరుణ గారికి అత్యధిక మెజారిటీ లభించడం విశేషం సమాజ్వా పార్టీ తరపున గెలిచిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యురాలుగా కొనసాగింది దీనితో ఫిబ్రవరి రెండు వేల లో సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కరణ గురైంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి అయిన కృష్ణమోహన్ రెడ్డిపై పదివేల మూడు వందల ముప్పై ఒకటి ఓట్ల ఆధిక్యత విజయం సాధించింది గద్వాల మండల అధ్యక్షుడుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఈమెకు వరుసకు అల్లుడు కావటం గమనార్హం రెండు వేల తొమ్మిది ఎన్నికల అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా తరపున ఇద్దరికీ స్థానం లభించగా డికే అరుణ గారికి చిన్న తరహా పరిశ్రమలు చెక్క గ్రామీణ పరిశ్రమల శాఖగా మంత్రిగా కొనసాగారు ఆమె రెండు వేల పద్నాలుగులో గద్వాలలో ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఓటంపాలయ్యారు పాలయ్యారు డికే అరుణ గారు రెండు వేల పంతొమ్మిది మార్చి పంతొమ్మిదిన ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఆమె రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు డికే అరుణ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడున నియమిత్రాలే ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు మరి డికే అరుణ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారే అనేది ప్రచారంలో ఉంది కంగ్రాచులేషన్స్ మేడం థ్యాంక్ యూ సో సబ్స్క్రైబ్ వేరేంటివి